దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బంగారాన్ని కేవలం ఒక అలంకరణ వస్తువుగానే కాకుండా పెట్టుబడి వస్తువుగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారని తెలిసింది అందుకే బంగారం ధరలు నిత్యం ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి అయితే ఇదే క్రమంలో తాజాగా బంగారం ధరలు దూకుడు మీద ఉన్నాయి ఒకనొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా లక్షకు చేరుతుందని వార్తలు వచ్చాయి అయితే బంగారం ధరలు ఇప్పట్లో ఆ స్థాయికి చేరుకునేలా కనిపించ లేదు మొన్నటి వరకు ఎనభై వేల వరకు చేరుకున్న తులం బంగారం ధర కాస్త తగ్గుముఖం పడుతూ వస్తుంది ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం కూడా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది మరి దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై వద్ద కొనసాగుతోంది చెన్నైలో మంగళవారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల రెండు వందల నలభై వద్ద ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నలభైగా నమోదైంది బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై వద్ద కొనసాగుతోంది వెండి ధరల్లోనూ తగ్గుదల కనిపించింది మంగళవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో కిలో వెండిపై వంద వరకు తగ్గింది దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా ముంబై పూణే వంటి నగరాలలో కిలో వెండి ధర తొంభై ఒక్క వేల నాలుగు వందల వద్ద కొనసాగుతోంది అదేవిధంగా హైదరాబాద్ చెన్నై విశాఖపట్నం విజయవాడలో అత్యధికంగా కిలో వెండి ధర తొంభై ఐదు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతోంది